వైసీపీలో ఏం జరుగుతోంది? నాయకత్వం ఆలోచన ఏంటి? లీడర్లు ఏం కోరుకుంటున్నారు? క్యాడర్లోనూ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారా? అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు తాడేపల్లిలోనే సీఎం క్యాంప్ ఆఫీస్కు పొలోమని నాయకులు క్యూ కడుతున్నారు. జగన్ ఆఫీస్ నుంచి పిలుపు రాగానే భయం భయంగా వెళ్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రితో కనీసం ఒక్కసారైనా కలిపించండి అంటూ పార్టీ పెద్దలను వేడుకుంటున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. నేను 2019లో ప్రతిపాళ్ళు ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. దానిలో ఒక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలను నేను తట్టుకోలేను, నేను ఆర్థికంగా చితికిపోయాను, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏమి సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా, మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడే పెద్దలతోనే మాట్లాడటం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండ నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను. ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు. మనకి జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు. నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను. ఇక సరిగ్గా 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పార్థసారథి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించలేదంటూ పబ్లిక్గా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెంతగా అవమానాలకు గురి చేసినా ప్రజలు ఆదరిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ. ఇదండి సంగతి. అధినేతను కలిసేందుకు అధినేత దగ్గర గుర్తింపు కోసం వైసీపీ ప్రజాప్రతినిధులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.